హలో అండ్ వెల్కమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ని వేల ఆశలతో మొదలెట్టిన ఎం కెప్టెన్స్లో జయార్ ఒకడు మయాంక్ అగర్వాల్ హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా వంటి కొత్త కెప్టెన్ల మధ్యలో కోల్కతా నైట్ రైడర్స్ టీంకి కెప్టెన్గా ఎంపికయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాజయ్య సీజన్ ఆరంభంలో తన కెప్టెన్సీ స్కిల్స్ తో క్రికెట్ విశ్లేషకులను మెప్పించిన శ్రేయస్ అయ్య ఆ తర్వాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయాడు వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఉన్న కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవడానికి ప్రతి మ్యాచ్లో కష్టపడి నిన్న లక్నో చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది అయితే తమ టీం లో సీఈఓ కూడా జోక్యం చేసుకుంటున్నాడని చాలా కష్టంగా ఉంటుందని కమెంట్స్ చేసిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత మ్యాచ్లోనే మాట మార్చి అలా అనలేదని చెప్పాడు అలాగే అయ్యర్ కు తన కోచ్ బ్రెండన్ మెక్కల్లంతో చాలా సమస్యలు ఉంటాయని ఐపీఎల్ ఆరంభంలోనే అర్థమైంది ఇక ఇప్పుడు కేకేఆర్ కోచ్ బ్రెండర్ మెక్కలం కోచింగ్ స్టైల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బాట్ మెక్కలం కి కొన్ని సమస్యలున్నాయి అతను దేనైనా గుడ్డిగా నమ్ముతాడు తాను పట్న కుందేలికి మూడే కాళ్ళు అనే రకం వ్యక్తి పిచ్ గురించి తెలియదు పిచ్ కండిషన్స్ గురించి తెలియదు ఏ జట్టు పైన ఎంత స్కోర్ చేస్తే సరిపోతుందని కనీస అవగాహన కూడా కి తెలియదు అతనికి తెలిసింది ఒక్కటే ఫ్రీగా ఆడాలి వేగంగా ఆడాలి ఫియర్లెస్ క్రికెట్ పేరుతో ఆ జట్టుతో సెన్స్లెస్ క్రికెట్ ఆడిస్తున్నాడు జట్టు ఎంపికలో కెప్టెన్ కి స్వేచ్ఛ ఉండాలి ఎవరైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి అంతేకాని కెప్టెన్ నీ కింద పనిచేసే ప్యూన్ కాదు నువ్వు అలా తల ఉప్తి చేయడానికి ఇంతకు ముందు మెక్కలంని లాహోర్ కలందర్స్ లో చూసాం అతను ఫియర్లెస్ క్రికెట్ పేరుతో ఎన్ని బురుత కూపన్లు చేశాడో నాకు బాగా తెలుసు పదిహేను ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా లోయర్ ఆర్డర్లో వచ్చే బౌలర్స్ కూడా అటాకింగ్ గేమ్ ఆడాలని చెప్తాడు మెక్కల్లం అతనికి పిచ్తో ప్లేయర్ కెపాసిటీతో సంబంధం లేదు అంటూ క్రికెటర్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు